కరోనా రక్కసి ప్రపంచాన్ని కబళిస్తున్న వేళ లోక కళ్యాణార్థం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించే దివ్యమైన హోమాలకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు కొలువైయున్న దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి వేదిక అయింది. సకల శుభాలను ప్రసాదించే అద్వితీయమైన మహాయజ్ఞం మొత్తం 3 రోజుల పాటు జరుగుతోంది. ద్వాదశ పాశుపత హోమాలు అంటే 12 హోమాలను నిర్వహిస్తున్నారు. ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం హోమస్థలం నుంచి మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, చెప్పండి, 3 రోజుల పాటు నిర్విఘ్నంగా హోమాలు కొనసాగుతున్నాయి, 2వ రోజు అక్కడ ఏ విధంగా హోమం కొనసాగుతోంది, ఏ విధంగా జరుగుతోంది? స్వర్ణ, శ్రీకాళహస్తి శైవక్షేత్రం నందు ద్వాదశి పాశుపత హోమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా ఈ ద్వాదశ హోమాలకు సంబంధించి ములుగు సిద్ధాంతి అన్న రామలింగేశ్వరరావు అధ్యక్షన ఈ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నట్టే ద్వాదశ మన ఇక్కడ హోమానికి సంబంధించి ద్వాదశ లింగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ హోమాలకు సంబంధించి ఇక్కడ చూస్తుంటే ద్వాదశ లింగాలు మనం చూడవచ్చు. శ్రీశైలం మహాక్షేత్రం నుండి ఆంధ్రప్రదేశ్ చెందిన మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల పర్వతంపై పాతాళగంగంగా పిలువబడే కృష్ణానది తీరమైన ఈ శ్రీశైల శైవక్షేత్రాన్ని ఈ పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే మనం విశ్వనాథ ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి మహాదేవుని దేవాలయం ఈ మందిరం చూస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ వారణాసి నగరం నందు గంగానది తీరాన ఇక్కడ మొదటి నుండి జ్యోతిర్లింగం ఒక స్తంభ రూపంలో నుండి ఆకాశం వెలుదొంగన చూస్తున్నట్టు పరిస్థితి ఉంది. మరో లింగం మనం చూస్తున్నట్టయితే ఓంకారేశ్వరనాథుడు మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఈ ఓంకారేశ్వరనాథుడు మధ్యప్రదేశ్లో పర్వతంపై నర్మదా తీరాన వెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఓంకారేశ్వరు పేరుతో ఈ శివులు పూజలందుకుంటున్న పరిస్థితి ఉంది. మరో లింగం చూసుకున్నట్టయితే ఈ శైవతలింగం ఈ నాగేశ్వరుడు గుజరాత్కి సంబంధించి ఈ జ్యోతిర్లింగంలో గుజరాత్లో సౌరాష్ట్రంలో ప్రాంతంలో ద్వారకాయందు వెలిసి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ లింగానికి నాగేశ్వరుడు అని అన్ని రకాల విషముల నుండి విముక్తి కలిగిస్తాడని ఒక ప్రచారం ఉంది, కథపురాణం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో లింగం శైవక్షేత్రం మనం చూసుకున్నట్టయితే ఈ మహాశివుడు ఈ మహారాష్ట్ర విఘ్నేశ్వరుడు ప్రాచీన మందిరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సంబంధించి పౌరాణిక కథానుసారం ఇక్కడ శివుడు కుసుమ భక్తురాల పుత్రుడు చనిపోగా తిరిగి పునర్జీవుడిగా వచ్చినట్టు చెబుతున్న కథాపురాణం చెబుతున్న పరిస్థితి అవుతుంది. మరో శైవక్షేత్రం మనం చూస్తున్నట్టయితే తయంబ్రకేశ్వరుడు ఈ తయంబ్రకేశ్వరుడు మహారాష్ట్ర నాసిక్ బ్రహ్మగిరి పర్వతమున గోదావరి నదీ తీరం జన్మస్థలమునందు గౌతమ మహర్షి గంగాదేవి బ్రహ్మపుత్రుడు విష్ణువులకు సంబంధించి ఎన్నో పురాణ గాథలతో ఈ ప్రదేశం ముడిపడి ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ద్వాదశ లింగాల్లో మనం చూస్తున్నట్టయితే ఈ మన ఇక్కడ ఏదైతే యజ్ఞ ప్రాంగణంలో శ్రీకాళహస్తి యజ్ఞ ప్రాంగణంలో భక్తుల దర్శనార్థం అయితే మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మరో శైవక్షేత్రం చూసుకున్నట్టయితే మహారాష్ట్రంలో భీమేశ్వరుడు ఆలయం ప్రసిద్ధిగాంచిన మహారాష్ట్ర పుణ్య పట్టణంలో సమీపాన సహస్ర పర్వత భక్తులతో భీమానది నది తీరాన వెలసినటువంటి కథ పురాణం అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. మరో శైవతలింగం మనం చూసుకున్నట్టయితే మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఈ మందిరం మధ్యప్రదేశ్లో ఉజ్జయిని మహాకాళ నదీ తీరంలో వెలసిన పౌరాణిక కథానుసారంగా ఇక్కడ చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక ఈ శైవక్షేత్రంలో ధర్మ దుశ్శాసనుడు అనే రాక్షసుని కూడా సంహరించడం జరిగిన పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నట్టు. మరో లింగం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఈ సభా ఇక్కడ మన యాగ ప్రాంగణంలో భక్తులతో కూడినటువంటి ఇక్కడ అందరూ చూసినందుకు ఇక్కడ శైవ క్షేత్రాలు మహా పాశుపతి హోమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కరోనా మహమ్మారి పట్టి పీడుస్తున్న క్రమంలో ఈ ప్రైమ్9 ఆధ్వర్యంలో ములుగు సిద్ధాంతి పర్యవేక్షణలో జరుగుతున్న మహాయాగానికి చుట్టుపక్కల తెలుగు రాష్ట్ర ప్రాంతాల వారు కూడా తరలి రావడం జరుగుతున్న పరిస్థితి ఉంది. మరో శైవక్షేత్రం మనం చూసుకున్నట్టయితే రామేశ్వరం తమిళనాడు ఈ విశాల మందిరం దక్షిణ భారత తీరంలో తమిళనాడు నందు సముద్ర తీరమున రామేశ్వర ద్వీపంలో దీని కథాపురాణం చెబుతున్న పరిస్థితి ఉంది. మరో శైవక్షేత్రం మనం చూసుకున్నట్టయితే కైదర్నాథ్ ఉత్తరాంచల ప్రదేశంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం విజువల్ చూస్తున్నట్టయితే ఉత్తరాంచల హిమాలయ పర్వత శ్రేణుల్లో కేదర్నాథ్ పర్వతంపై సమీపంలో విష్ణువు పార్వతి పాండవులకు సంబంధించిన జ్యోతిర్లింగమైన కథాపురాణం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో శైవక్షేత్రం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం విజువల్లో చూస్తున్నట్టయితే వైద్యనాథుడు బీహార్ ఈ మందిరం బీహార్లో ప్రాచీన తీర్థస్థలమైన దేవగోడు సంస్థ ప్రాంగణంలో వెలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ రావణాసురుడు శివుణ్ణి ఘోర తపస్సు
చేసిన కథ పురాణం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరో శైవ క్షేత్రం మనం చూస్తున్నట్టు చివరగా సోమనాథుడు గుజరాత్ వెలిసినటువంటి సోమేశ్వరుడు పేరుతో శివుని పూజలు అందుకుంటూ ఈ మందిరం గుజరాత్లో రాష్ట్రంలో సమీపంలో ప్రభాస ప్రాంతంలో వెలిసినట్టుగా కథ పురాణం చెబుతున్న పరిస్థితి ఉంది. దక్షిణాది మరియు చంద్రుని ద్వారా స్థాపించినట్టు కూడా మొత్తం మీద ఈ కథ చెబుతున్న పరిస్థితి. ఏదైతే మనం చూసుకున్నట్టు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో ఈ ద్వాదశ మహాపాశుపతి హోమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మనం విజువల్లో చూస్తున్నట్టయితే ఇక్కడ స్థానికంగా భక్తులకు ఈ ద్వాదశ లింగాలు చూడడానికి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది.